ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 45వ వార్డ్ కార్పొరేటర్ కంపా హనక్ ఆధ్వర్యంలో నగర్లో పేద ప్రజలకు చీరలను పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అవన్నింటిని కూడా ప్రజలే గ్రహించి 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. మరి ఈ రోజు ఇదే కాని ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మరి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే మరి ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ ఇంత త్వరగా ప్రతి నిరుద్యోగ యువతి ఉపాధి దొరకాల ఉద్దేశంతో కొత్తగా 5 కోట్లు తీసుకురా సభాధ్యక్షుడిచ్చిన 45వ వార్డు పెట్టే జీవీఎంసి ఫ్లోర్ లీడర్ శ్రీ అనూప్ గారికి, వార్డు అధ్యక్షులు పైడి రమణ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ వెంగళరావు గారికి, 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారికి, హరి పట్నాయక్ గారికి, శ్రీనికి, అందరికీ ప్రతి ఒక్కరికి, రాజలక్ష్మికి, మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరి ప్రీతమ నాయకులు, పేదల ప్రతినిధి, కడుపు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అభినవ పూలేవలే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమసమాజ స్థాపనకు కృషి చేస్తూ తాడిత పీడిత వెనుకబడిన వర్గాల వారిని అన్ని రంగాల్లోనే కూడా అభ్యున్నతిలోకి తీసుకురావాలి, తద్వారా సొసైటీలో ఈక్వాలిటీ సాధించాలని అహర్నిశలు కూడా పాటుపడుతున్న జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుని 4 సంవత్సరాలు పూర్తికావసం. ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అనేక సార్లు చెప్తూ ఉంటారు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నేను అధికారం అనుభవించడం కోసం కాకుండా బాధ్యతగా భావించి ఒక ప్రజాసేవకుడుగా ప్రజాసేవకు వెచ్చించి ఒక ప్రజాసేవకుడుగా మీ ముందు నిలవాలన్నదే నా తపన తాపత్రయం. ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా వెనుకబడిన పేద వర్గాల వారికి విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో, ముఖ్యంగా ఇల్లు లేని అక్క చెల్లెమ్మలందరికీ కూడా సొంతింటి కల నిజం చేసే విషయంలో ఎప్పుడైనా సరే ఏదైనా సమాజంలో ఆ సమాజం వృద్ధిలోకి రావాలంటే తప్పకుండా సమాజంలో విద్యావంతులై ఉండాలి. ఈ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎన్నో పేద కుటుంబాల్లో చదువుకోలేకపోతే తపన తాపత్రయం ఉన్నా సరే ఆర్థిక స్తోమత లేక
అకారణంగా విద్యను మధ్యలో నాపి బాల కార్మికులుగా మారిన వ్యవస్థ చూసాం. ఈ రోజు మన ప్రాంతంలోనే ఏ మెకానిక్ షాప్ లో చూసుకున్నా, ఏ కిరాణా కొట్లో చూసినా, ఏ మెడికల్ షాప్ లో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు బాల కార్మికులే కనపడతా ఉండేవారు. అంటే మార్పు అంటే అది. ఈ రోజు సొసైటీలో 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, 4 సంవత్సరాలకు ముందు ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా బాల కార్మిక వ్యవస్థ లేదు. ఎందుచేతంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం ద్వారా ఆ బిడ్డల చదువుకి అవసరమయ్యే ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం కూడా తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు స్కూల్కి వెళ్లే ప్రతి పేద పిల్లవాడికి కూడా ప్రతి సంవత్సరం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్, 2 జతల యూనిఫామ్స్, షూస్ కూడా ఇచ్చి వారందరూ కూడా స్కూల్కి వెళ్లే విధంగా ఆ చదువుల భారం తల్లిదండ్రులు చాలించాలని, జీతాలతో చాలించాలని పొల్లుతున్న తల్లిదండ్రుల మీద మరి రాబోయే కాలంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని, మరి కేకే రాజు గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ, మరి రాజు గారు కొంచెం అర్జెంట్ గా ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క కులానికి వాళ్ళని డెవలప్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు వస్తారు. కానీ ఇలా పేద ప్రజల గురించి ఆలోచించే ఆయనకి ఎటువంటి ఆలోచన లేవు. పేద ప్రజల కోసం, పేద ప్రజల అభ్యున్నత కోసం కష్టపడే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా అయితే మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు మరి ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా వచ్చే రాబోయే కాలంలో కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు కొనసాగాలంటే మీ యొక్క ఆశీర్వాదం ఆయనకు ఉండాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాల గురించి కేకే రాజు గారిని మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా పెడతాం, దాన్ని అందరూ కూడా మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిన్న మొన్న కొన్ని పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కూడా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ఆయన మించిన వ్యక్తి ఎవరు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా? ఆయన పాదయాత్రలో మరి అందరి కష్ట సుఖాలు తెలుసుకొని గత మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మరి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు, దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాడొచ్చి